బొప్పాయి చాలామంది తింటారు కానీ అందులోని గింజల్ని పడేస్తారు కానీ ఈ గింజలు తింటే ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం బొప్పాయి పండు ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే అంతా దొరికే ఈ పండు ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చాలా పళ్ళలాగే బొప్పాయి పండులో కూడా లోపల గింజలుంటాయి చాలా పళ్ళలాగే ఇందులో కూడా గింజల్ని తీసేసి పండు తింటూ ఉంటాం మనం ఎందుకలా చేస్తున్నామో ఒక్కసారైనా ఆలోచించారా వాటి రుచి బాగున్నదని మనకి తెలుసు అంత అంతమాత్రాన అవి తినడానికి పనికిరావని అనుకోలేం కదా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఈ గింజల్ని కూడా తినొచ్చని కొంతమంది నిపుణులు చెప్తున్నారు బొప్పాయి గింజల్లో ఫాలిఫినాల్స్ ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి జలుబు దగ్గు లాంటి సామాన్యమైన సమస్యల నుంచే కాక దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి బెంగళూరులోని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజు సుద్ ఇలా అంటున్నారు అన్ని గింజలు విషయం ఏం కాదు కానీ కొన్ని గింజలు మరీ చేదుగా ఉండడంతో అవి కడుపులో అసౌకర్యాన్ని కలుగ చాలామంది పోషకాహార నిపుణులు కూడా వీటిని తినొచ్చని చెప్తున్నారు ఇవి తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉన్నందున అరుగుదలకు తోడ్పాటు అందించి అధిక బరువు రాకుండా చేస్తాయి ఈ ఫైబర్ బ్లడ్ ప్రెషర్ని కూడా అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రిస్తాయి బొప్పాయి గింజల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ గింజల్లో ఉండే కొన్ని ఎంజైన్స్ ఇంటెస్టెన్స్లో ఉండే బ్యాక్టీరియాని పారాసైట్స్ని నశింపజేసి జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి దీంతో జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఈ గింజల్ని ఓ మెడిసిన్లా తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు పీరియడ్స్ టైంలో బొప్పాయి గింజలు తినడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పి క్రాప్స్ తగ్గుతాయని కూడా అంటారు అందుకే ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు డెలివరీ అబార్షన్ అనంతరం వీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి బొప్పాయి గింజలు అసలు రుచిగా ఉండవు మరి వాటిని ఎలా తినాలి బొప్పాయి గింజల్ని పొడి చేసి జ్యూస్ల స్మూతీలా టీ వంటి వాటిలో కలుపుకుని తాగొచ్చు వీటిల్లో కలిపే తేనె పంచదార బెల్లం వంటివి గింజలు చేదును పోగొడతాయి ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి అయితే మంచిది కదా అని ఎక్కువగా తినద్దు బొప్పాయి గింజల్ని తినొచ్చు కానీ కొద్దిగా తినాలి ఈ గింజల్ని పొడి చేసి తీసుకోవచ్చు